वेलकम बैक टू अवर चैनल केएस किचन की स्वागत। ఈ రోజు ఒక టిఫిన్ ఐటమ్ చూపెడతానండి। బియ్యం పిండితో మెత్తటి కార్బిల్లలండి, అంటే ఆనియన్స్ వేసుకొని చేసుకునే టి మెత్తటి కార్బిల్లలు అంటే। దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ వచ్చి ఒక 200 గ్రామ్స్ అలా పిండి తీసుకున్నానండి। కాకపోతే ఒక బౌల్ లో సగం తీసుకున్నా, ఇలా చెప్తే తెలియదు కాబట్టి ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను పిండి। ఫ్రెండ్స్ ఆ పిండికి సరిపోయేంత, అంటే 200 గ్రామ్స్ బియ్యం పిండికి సరిపోయేంత కొలతలతో తీసుకున్న పదార్థాలండి। మనం మామూలుగా ఎక్కువ తక్కువ తీసుకుంటే దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అనేది ఎచ్చు తగ్గులతో తీసుకోవాలి। కావాల్సినవి పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, ఒక 50 గ్రామ్స్ అలా ఉంటాయి। తర్వాత కొద్దిగా ఎల్లిపాయలు అల్లం తీసుకున్నాను। ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనం పచ్చిమిరపకాయలతో ఏ ఐటమ్ చేసుకున్నా కూడా దానిలోకి అల్లం ఎల్లిపాయ పేస్ట్ ను కంపల్సరీ ప్రిపేర్ చేయాలండి। తర్వాత కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను, చాప్టెస్ పెట్టుకున్నా, కరివేపాకు తీసుకున్నాను। ఇందులోకి కొత్తిమీర పుదీనా అవసరం లేదండి, ఒక కరివేపాకు సరిపోతుంది। చాప్టెస్ పెట్టుకున్నా, ఆనియన్స్ పీసెస్ తీసుకున్నానండి, తగినన్ని నువ్వులు తీసుకున్నాను। ఈ మిరపకాయలకు సరిపడా ఉప్పు తీసుకున్నానండి। ఇప్పుడు మనం ఈ ఉప్పును మిరపకాయలు అల్లం ఎల్లిపాయలు అన్నిటిని కలిసి జార్ లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం మెత్తగా। ఇలా మిక్సింగ్ జార్ లోకి పచ్చిమిర్చి ఉన్ను అల్లం ఎల్లిపాయలు ఉప్పు తీసుకున్నానండి, మెత్తగా గ్రైండ్ చేసుకుందాం। తర్వాత పిండిలోకి కలుపుకుందామండి। ఫ్రెండ్స్ ఇలా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి। మనం తీసుకున్న ఆనియన్స్ అవన్నీ మిగతాయన్నీ కూడా అందులో పిండిలోకి వేసుకొని కలుపుకుందాం। ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ ఆనియన్స్ అనేది మనం రోల్ ఉన్నదనుకోండి ఇంట్లో, ఆ రోలు ఉంటే కచ్చా పచ్చగా దంచి కూడా చేసుకోవచ్చండి, అలా ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటాయి। కాకపోతే ఇప్పుడు మోస్ట్లీ ఈ జనరేషన్లో ఎవరు రోల్ అనేది యూజ్ చేస్తలేరు కాబట్టి నేను చాలా సన్నగా చాక్ చేసుకొని పెట్టుకునేదే చూపెడుతున్నానండి। ఒకవేళ రోల్ ఉండే ఆ రోల్లో కూడా ఇలా దంచుకొని చేసుకోవచ్చండి। ఈ పిండిలోకి ఆనియన్ పీసెస్, ఈ నువ్వులు అన్నీ వేసుకుందామండి। ఈ ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ వేసుకుందామండి। కొద్దిగా పిండిని కొద్దిగా లైట్గా, మరీ అంత లూజ్గా కలుపుకోవద్దండి, ఎందుకంటే ఎరుపుదనంలో ఎరుపు అంటే కొంచెం రెడ్డిష్గా వస్తాయి కారపిల్లలు అనేవి, అలా కలుపుకోకుండా కొంచెంగా మామూలుగా గట్టిగానే కలుపుకోవాలి పిండిని। మనం ప్రెస్సింగ్ మీద, ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కదా దాని మీదనే చేసుకోవచ్చు, లేదా చేతిని అయినా చేసుకోవచ్చు। మనం ఇంతలో ఆయిల్ పెట్టుకుందామండి, హీట్ ఎక్కుతుంది। ఇలా అన్నీ కలుపుకున్నాక ఒక చిన్న టిప్ అండి, ఇలా వాటర్ మొత్తం ఒకటేసారి వేసుకోవద్దండి। ఇలా వేసుకొని ఒక అంటే ఇప్పుడు నేను కారము అవన్నీ వేసి కలిపాను కదా, కలిపాక ఇలా వేసుకొని కొద్దిగా టేస్ట్ చేయాలండి। టేస్ట్ చేసినప్పుడు అంటే మామూలుగా పిండిలోకి ఎంత పడుతుంది అని తెలిసిన వాళ్ళ కోసం కాదండి, తెలియని వాళ్ళ కోసం చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాను। ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇందులో కొద్దిగా కారం ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే ఫ్రై చేసినప్పుడు అది కారం తగ్గిపోతుంది। ఇలా చేసుకొని చూసుకొని కలుపుకోవాలండి ఫ్రెండ్స్. ఇలా పిండిని మంచిగా నీట్గా కలుపుకోవాలండి. చూసారా, ఇలా ఇట్లా తీసుకుంటే ఇలా కొంచెం గట్టిగా రావాలి. ఇలా పిండిని అన్నింటినీ చిన్న చిన్న ఉండల్లాగా తీసుకోవాలండి ఫస్టే, ఎందుకంటే మనకు తర్వాత అన్ని మళ్ళీ ఉండలు పెట్టుకోవడం కొంచెం పని అవుతుంది కదా. ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒకటి తర్వాత ఒకటి తీసుకొని ప్రెస్ చేసుకొని రెండు వైపులా ఆయిల్లో వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి ఫ్రెండ్స్. ఇలా అన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. ఇంకొకటి, మనం తీసుకున్న పిండిని మెజర్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అవి చేస్తా అంటే ఊడిపోతాయి, మళ్ళీ మూకుల్లో వేసినప్పుడు కూడా బయటకు వచ్చేస్తాయి, అలా బాగుండదు, చూసి వేసుకోవాలి. మళ్ళీ కొంచెం పిండిని కూడా ప్రెస్ చేస్తూ కలపాలండి, అప్పుడు ఆనియన్ అనేది కొంచెం వల్లినట్టుగా అయ్యి పిండికి పట్టుకొని ఉంటుంది, లేకపోతే అన్నీ ఊడే ఛాన్స్ ఉంటాయి. అలా కాకుండా కొంచెం ప్రెస్ చేసినట్టు కలపడం వల్ల పిండిలోకి మిడిపోతాయి అవి. ఇప్పుడు మనం ఒక ప్రెస్సింగ్ ఒకటి కవర్, పాలిథిన్ కవర్ తీసుకొని ఆయిల్తో బిల్లలను చేసుకుందాం. ఇలా ఆయిల్ తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకుందామండి. తర్వాత ఈ చిన్న చిన్న ఉండల్ని తీసుకొని ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అంతా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలండి. తర్వాత నీట్గా రౌండ్గా చేసుకొని ఒక హోల్ పెట్టుకుందాం. ఇలా రౌండ్గా చేసుకొని చిన్న హోల్ లాగా పెట్టుకుందామండి. చెప్పాను కదండి దాదాపు మా వీడియోస్ అన్నిట్లలో కారపిల్లలు చేసినప్పుడు హోల్ ఎందుకు పెట్టుకోవాలో చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏం లేదండి, ఇలా ఫ్రై అనేది మంచిగా కావడానికండి ఫ్రెండ్స్. ఇంకొకటి కూడా, మా వీడియోస్లో అన్ని అమ్మమ్మ కాలం నాటి వంటలు ఉంటున్నాయి అనుకోకండి, ఇప్పటి వంటలు అన్నీ దాదాపు అందరికీ తెలుస్తాయి కదండి, అందుకే తెలియని వంటలు ముందుగా పెడదామని ముందు అంటే మేము న్యూ క్రియేటర్స్ కదండి, ముందు వీడియోలల్లో ఇలాంటి వంట పెట్టాలని పెడుతున్నామండి. ఇప్పుడు ఆయిల్లో వేసుకుందామండి. వన్ సైడ్ ఫ్రై అయింది కదండి, రెండో వైపు తిప్పుకుందాం. ఇది రెండో వైపు కూడా ఫ్రై అయిపోయిందండి, తీసుకుందాం అంటే బిల్లలు తొందరగా ఫ్రై అవుతాయండి. లేట్ చేసామనుకోండి ఆనియన్స్ అన్నిటి నలుపు కలర్లోకి వస్తాయి, తింటే కూడా మాడు వాసన వస్తాయి, చూసి తీసుకోవాలి.
చేసుకోవడం ఇబ్బంది అనుకున్నప్పుడు ఇట్లా ప్రెస్తో కూడా చేసుకోవచ్చండి. చాలా పల్చగా వస్తాయి. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు తీసుకునే ఆనియన్స్ అనేది చూసి తీసుకోవాలండి. ఎక్కువ తీసుకుంటే మాత్రం ప్రెస్లోకి వెళ్ళి అంటే ప్రెస్ చేసినప్పుడు బయటికి వస్తాయండి. మళ్ళీ ఆయిల్లో వేసుకున్నప్పుడు కూడా ఊడిపోతాయి. అలా కాకుండా చూసి తీసుకోవాలి ఉల్లిగడ్డలు మాత్రం. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఐటెం మాత్రం. చాలా బాగుంటుంది టిఫిను. చాలా త్వరగా కూడా అయిపోతుంది చేయడం. ఫ్రెండ్స్ ఇలా చూసారా అండి, మామూలుగా మెత్తడి కారబిల్ల పొంగినట్టు ఎలా పొంగుతున్నాయో ఉల్లిగడ్డ వేశాక కూడా. ఏం లేదండి, ఉల్లిగడ్డ వేసినప్పుడు ఏమవుతుందంటే పచ్చిదనం స్ప్రెడ్ అయ్యి పొంగదు బిల్లలన్నిటి. కానీ ఇలా కూడా పొంగుతున్నాయి అంటే మనం ప్రెస్ చేస్తున్నాం కాబట్టి అలా పొంగుతున్నాయి. ఇంకొకటి అండి, ఎప్పుడు కూడా మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నప్పుడు అల్లం ఎందుకు వేసుకుంటాం చెప్పన? ఆ అల్లం వేయడం వల్ల అనేది కొద్దిగా పచ్చిమిరపకాయలు అనేటి పైచానికి వచ్చే ఐటెం కదండి. అంటే అది కొంచెం డిక్రీజ్ చేయడానికని మనం ఇలా అల్లం ఎల్లిపాయ పేస్ట్ను కొంచెం రెఫర్ చేయాలండి. అల్లం ఎల్లిపాయ పేస్ట్ను తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ పచ్చిమిరపకాయలేంటి పైచానికి వస్తుంది అంటారు. అలాంటిది ఒకటి తగ్గిపోవడానికి వేసుకుంటాం. ఇంకొకటి దీనిని బియ్యపిండిలో నేను మామూలుగా పచ్చిమిరపకాయల ముద్దతో చేశాను కదా, కారపొడి వేసుకొని కూడా చేసుకోవచ్చండి. కాకపోతే కొద్దిగా టేస్ట్ అనేది పచ్చిమిరపకాయ బాగుంటుందండి. అంటే పచ్చిమిరపకాయల పేస్ట్తో చేసుకుంటే బాగుంటుంది. ఇలా అన్నిటినీ కూడా గోల్డెన్ మెరూన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఆనియన్తో చేసిన మెత్తటి కారబిల్లలు అనేటివి తయారైనాయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఫ్రెండ్స్, కొత్త వ్యూవర్స్ ఎవరన్నా వస్తే చూసి ఊరికే లైక్ కొట్టి ఊరికే ఊరుకోకండి. మా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మెత్తటి కారబిల్లలు విత్ ఆనియన్తో తయారైపోయాయండి. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టు ఏదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.